ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్లీపర్స్లకి పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని ధర్నా. ఐగిరి ఎంఈఓ కార్యాలయం దగ్గర ప్రభుత్వ పాఠశాలలో స్లీపర్లుగా పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగిరి ఏఈటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. నగిరి మండలంలో పనిచేసేటువంటి పాఠశాల కార్మికుల స్లీపర్స్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగిరి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్గా పనిచేయే కార్మికులకు మన మండలంలో పూర్తిగా 11 స్కూళ్లలో ఇంతవరకు పూర్తిగా 4 సంవత్సరాల కాలంలో జీతాలు పడలేదు. ఆ డబ్బులు అన్ని స్కూళ్ళలో కూడా పెండింగ్లో జీతాలు ఉన్నాయి. ఆ పెండింగ్ జీతాలను కూడా రిలీజ్ చేయాలి. దాంతోపాటు ఈరోజు డ్యూటీ సర్టిఫికెట్లు ఇచ్చి వీళ్ళు స్కూల్లో పనిచేస్తున్నారు డ్యూటీ సర్టిఫికెట్లు ఇచ్చి రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం జూన్లో విడుదల చేసిన జీవోని ఫిబ్రవరి నుంచి 2021 జూన్ వరకు ప్రతి నెల 1000 రూపాయలు జీతాలు ఇవ్వాలని జీవో విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన జీవోని రద్దు చేసి ఏదైతే ప్రభుత్వం ప్రకటన చేసిందో ఆ 4000-3000 రూపాయల జీతాలని వాళ్ళ అకౌంట్లో వేయాలని ఈ సందర్భంగా ఏఐటీసీకి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 2వ తారీఖు స్థానిక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తాము. 9వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమానికి కూడా రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున చలో విజయవాడకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది.